నమస్కారం భక్తివన్ ప్రేక్షకులకు స్వాగతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ 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 ఆచార్య డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు వారిని మన జ్యోతిష్య సమస్యలు నివృత్తి చేసుకోవడానికి కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఆంగ్ల నూతన సంవత్సరం రాబోతుంది దాని గురించి కొన్ని విశేషాలు తెలియజేయండి మన భక్తి వన్ టీవీ వీక్షించేటువంటి భక్తకోటి అందరికీ కూడాను నువ్వు చెప్పినట్టుగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షల్ని మన ఉత్తర్వ వారికి తెలియజేస్తూ ఈ సంవత్సరాంతం అనగా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఈ పన్నెండు నెలల మాసంలో పన్నెండు రాసులు వారికి పన్నెండు నెలలు పన్నెండు మాసములు ఎప్పుడూ ఉంటాయి నెలలన్నా అవే వస్తాయి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అదే మనకు మాసాలు కూడాను దాని అనుసరించే ఉంటాయి అయితే మాసానికి నెలలకి కొన్ని తేడాలు ఉంటాయి దానికి దాన్ని చేసుకుంటూ పోవాలి మనం అలాగే మనం చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం శ్రావణం భాద్రదము ఆశ్వీజం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం పాల్గొనం మనకు పన్నెండు మాసాలు కూడా ఉంటాయి అయితే ఇక్కడ మనము ఎప్పుడు సంస్కరించుకున్నా కూడాను ఈ యొక్క నూతన ఆంగ్ల సంవత్సరానికి సంవత్సర ఫలితములను చెప్పడంలో కొంత ఇబ్బంది ఉంది కారణం మనకున్నటువంటి శాస్త్రాన్ని అనుసరించి ఉన్నటువంటి ఇరవై నక్షత్రములు పన్నెండు రాసులు తొమ్మిది నవగ్రహ దేవతల్ని మనం అనుసరించేది ఉగాది నుంచి టూ ఉగాది చూస్తాం మనం ఉగాది నుంచి ఇప్పుడు జరుగుతున్నది వాళ్ళ కాలక్రమంలో జరుగుతున్నాయి అన్ని రాసుల వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో పంచాంగ శ్రవణం అనే దాంట్లో మనకు వివరాలు ఇస్తూ వస్తాం అయినా ఈ కొత్త నూతన సంవత్సరం వరుడి వచ్చింది కనుక కాస్త భక్తులకి వాళ్ళు మనస్సును ఆనందపరిచేదానికి దాన్ని సర్జేసుకునే అవసరానికి మనం కొంచెం వివరించి ఇచ్చుకోవచ్చు అయితే ప్రధానంగా చూసినప్పుడు మేషరాశిని గురించి కొత్తగా మనం ఆలోచించాలి పన్నెండు రాశుల్లో ప్రథమ రాశి మేషరాశి అంటారు అది అశ్విని భరణి కుట్టిగా ఒకటో పాదం మేషరాశి అని వస్తుంది ఈ మేషరాశికి ఈ సంవత్సరాంతం ఒకరోజు గ్రహ గమనాలు చూసినప్పుడు కాస్త ఖర్చు పిచ్చుగానే ఉంటుంది ఆదాయం కొంచెం తక్కువగానే ఉంటుంది కానీ కొన్ని నెలల్లో ఉంటుంది అది ముఖ్యంగా కూడా మార్చి ఏప్రిల్ నెలలో కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది అలాగే మే జూన్ నెలలో మిశ్రమ ఫలితాలు ఇస్తుంది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో కాస్త వాళ్ళని అభివృద్ధి చెందడానికి అవకాశం వస్తుంది కాబట్టి వాళ్ళు ఏమి విధానాన్ని నడిపించుకోవాలి వాళ్ళ జీవితాన్ని ఎలా సుఖమయం చేసుకోవాలి వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా వివాహం వ్యాపారం వ్యవసాయం ఆర్థికం మానసికం సాంఘికం విద్య ఉద్యోగం సంతానం సౌభాగ్యం ఇలా ఉన్నటువంటి రాసులన్నిటికీ కూడా శుభ సూచకం జరగాలి ప్రతి విషయంలో వాళ్ళు ఆనందపడాలి ఆనందపడాలంటే ప్రధంగా మేషరాశి వారు అవకాశం అంతవరకు కనీసం ఉగాది వరకు కూడా మార్చి ఇరవై రెండు దాకా వస్తున్నది ఉగాది ఈ మార్చిలో వస్తుంది మనం ఈ మూడు నెలల పాటు కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా అక్కడి నుంచి మళ్ళీ మనం ఒకతరం ఉగాది పంచాంగంలో అన్ని విషయాలు సవిరంగా ఇస్తాం కాబట్టి వాళ్ళు క్రమం తప్పకుండా ప్రతిరోజు ఉదయం లేదు స్నానం చేసి స్త్రీ పురుషులు ఎవరైనా సరే ప్రత్యేక నియమ నిబంధనలు పెట్టుకోకుండా సూర్య భగవాను ముంచుకొని సూర్యనారాయణ ప్రభువు నమస్కారం చేసుకొని నిష్ణదైవాన్ని కులదైవాన్ని తల్లిదండ్రులని అత్తమావులని గురువుకి నమస్కారం చేసుకొని ఓం హ్రీం శ్రీం నమ ఓం హ్రీం శ్రీం నమ ఓం హ్రీం శ్రీం నమ అని చేస్తుంటే ఏదైతే ఇబ్బంది జరుగుతుందని చెప్పారో దాని నుంచి కాస్త అధిగమించేదానికి కూడా అవకాశం వారికి వాళ్ళే కల్పించుకునే అవకాశం వస్తుంది ఎవరికి చెప్పినా మీరు చేయండి మీకే యోగం వస్తుంది రాకుండా ఏముండదు తప్పకుండా అలాగే మనం రెండు వృషభ రాశి రెండో రాశి వృషభ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మరుసరు ఒకటి రెండు పాదము కలిస్తే వృషభరాశి ఈ వృషభరాశి కాస్త ఆదాయం రెండుగానే ఉంటుంది కాస్త అవమానం మాత్రం పడతారు ఆదాయం ఉంటుంది అవమానం ఉంటుంది అవమానం అనేది మానసిక విధే కదా ఆ అవమానాన్ని కూడా వాళ్ళు సద్ది కోసం అవసరం ఎంతైనా ఉంటుంది దానికి వృషభ రాశి వారు కూడా పరిహార ప్రాంతంగా ఇదంతా కూడా నేను ఎక్కడిదాకా చెబుతున్నాను ఉగాది వరకే చెబుతున్నా సంవత్సరబరితంగా ఉన్నప్పుడు సంవత్సరం టూ సంవత్సరం ఇందాక చెప్పానని చెప్పడం లేదు ఉగాది వరకే చెప్పి ఉగాది నుంచి వాళ్ళకి ఎలా ఉంటుందని చెప్తున్నారు ఆ పరిహార పరిష్కారాల మార్గంలోనే వీళ్ళు పైలించాల్సిన అవసరాన్ని మనం చూసినప్పుడు వృషభరాశి వారు కూడా ఉదయలే స్నానం చేసి స్త్రీ పురుషులు ఎవరైనా సరే సూర్యభగవాన్ సూర్య సూర్యభగవాన్ నమస్కారం విష్ణుదైవాన్ని కృదైవం తదితరులు లెత్తమాను గురువుకి నమస్కారం చేసుకొని వాళ్ళు ఓం లం శ్రీం నమ ఓం లం శ్రీం నమ ఓం లం శ్రీం నమ అని ఏకాగ్రతగా ధ్యానం చేసి నమస్కారం చేసుకొని పోతూ ఉంటే వాళ్ళకి కూడాను ఈ అవమాన భారాలు కూడా తగ్గేదానికి అవకాశాలు ఎక్కువగా వస్తాయి ఇకపోతే మూడోది మిథున రాశి అంటారు ఈ యొక్క సంవత్సరంలో జనవరి టు మార్చి దాకానే మనం చూస్తున్నాం ఇది ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరంలో జనవరి నుంచి మనం మార్చి దాకా చూస్తున్నాం మార్చి నుంచి మళ్ళీ ఉగాది సంబంధించి వస్తుంది కదా అక్కడ మళ్ళీ గ్రహస్థితులన్నీ మార్పులు చేయకూడదు కానీ సంవత్సరాంతం చెప్పడం అనేది అంత కరెక్ట్ కాదు అందుకని సంవత్సరాంతం చెప్పను నేను సరే చెప్పేవారు ఉన్నారు వాళ్ళకి నమస్కారం దాని గురించి తప్పు కాదు ఎవరి అభిప్రాయం వాళ్ళకు కాబట్టి ఈ మిథున్ రాశి వారిని కూడా చూసినప్పుడు మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ వస్తాయి మిశ్రమ ఫలితాలకు ఆరోగ్యపరమైన సమస్య వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని అధిగమించాల్సిన అవసరం అనేది మా యొక్క మిథున్ రాశి వారికి కూడాను ఈ జనవట్టు మార్చి దాకా ఉన్నటువంటి విశేషంగా చూసినప్పుడు వారు కూడాను స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఉదయం లేసి స్నానం చేసి చక్కగా సూర్య భగవాన్ ముందుంచాలి అయితే ఇక్కడ ఒక సమస్య వస్తుంది మీకు అర్థం చేసుకోండి ఇప్పుడు నేను చెబుతున్నాను బాగానే ఉంది గురువుగారు చెప్తున్న మంత్రాన్ని పాటించవచ్చా పాటించకూడదా దీనికి ఏమన్నా కూడా నువ్వు మనకు తినగొన్న వస్తువులు ఏమైనా ఉన్నాయా తినే వస్తువులు ఉన్నాయా తినగ అండాల్సి వస్తుంది ఏమన్నా మరిగెట్టుకోండి తల్లికి స్నానం చేయాలన్నా తలక స్నానం చేయాలన్నా ఇలాంటి ఆలోచనలతో మీరు ఏ ఆహార అయిన భుజించండి అది మీ ఇష్టం నిత్యం ఎలా ఉంటారో అలా ఉండేది ప్రత్యేకంగా దీనికి ప్రత్యేక నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు ప్రత్యేక దీనికి ఇన్స్ట్రక్షన్స్ ఏమీ లేవు మీరు ఉదయం లేసి మంచి మనస్తో ఏకాగ్రత నుంచొని సూర్యభగవాన్ నమస్కారం చేసుకొని ఇష్టదైవాన్ని నమస్కారం చేసుకొని కులదైవాన్ని తల్లిదండ్రులని అత్తమగవాని గురువుని నమస్కారం చేసుకొని చాలా పటాపచలైపోతుంది దాంతో మీరు చేయాల్సిన మంత్రం ఓం హ్రీం శ్రీం నమ ఓం హ్రీం శ్రీం నమ ఓం హ్రీం శ్రీం నమ అంతే ఈ మంత్రాన్ని మీరు పాటించండి సర్వం శోభాయమానంగా శుభకరంగా ఉండడానికి అవకాశం వస్తుంది ఇక నాలుగోదిచ్చాకి కర్కాటక రాశి అంటారు ఈ కర్కాటక రాశికి ఒక మనం చూసినప్పుడు పునరుసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమీ నక్షత్రం నాలుగు పాదములు ఆశ్రీష నక్షత్రం నాలుగు పాదములు వస్తేనే కర్కాటక రాశి ఇది చంద్రుడు ఉండేటువంటి రాశి అంటే చంద్రుడు ఉన్న మనస్సు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి చేయాల్సిన పనిని సమృద్ధిగా చేసుకునే విషయంలో కొంచెం లోపాలు వస్తాయనమాట అని మన మన మనసు అనేది స్థిరత్వం పొందడం కొంచెం కష్టంగా ఉంటుంది దాన్ని అధిగమించుకోవాల్సిన అవసరం అనేది కర్కరాశి వారికి కూడాను ఈ మూడు పాటు జనవరి ఫిబ్రవరి మార్చి వరకు కూడా మనం చెప్పే విధానం చేస్తాం తర్వాత ఉగాది పంచాంగంలో అన్ని వివరాలు ఇస్తారే ఆ కర్కరాశి వారికి శుభంగా ఉండాలంటే స్త్రీ పురుషులు ఎవరైనా సరే నక్షత్రం వారు ఉదయంలో స్నానం చేసి చక్కగా సూర్యభగవాన్ని ముందుంచుకొని సూర్య భగవాన్ని నమస్కారం విష్ణుదైవాన్ని కులదైవాన్ని తరుదోని అత్తమాను గురువుని నమస్కారం చేసుకొని ఓం చౌం శ్రీం నమ ఓం క్షౌం శ్రీం నమ ఓం శౌం శ్రీం నమ ఇంతే ఏకాగ్రతగా పాటించండి మీ మనసు ఆనంద జోలికలతో ఉంటూ మనసు ఒక స్టాండ్ నిర్ణయం తీసుకొని ఒక పని మీద శ్రద్ధ భక్తి విశ్వాసంతో యోగాన్ని మీకు మీరే సాధించుకోగలరు ప్రయత్నించండి ఫలితం సాధించండి ఇకపోతే ఐదో రాశి సింహరాశి అంటారు ఈ జనవరి ఒకటో తారీఖు నుంచి మార్చి ఇరవై రెండు వరకు కూడా ఈ ఉన్నటువంటి కాలగమనంలో ఉన్నటువంటి సింహరాశిని గురించి మనం చూసినప్పుడు నూతన ఆంగ సంవత్సరంలో సింహరాశి అంటే మఖానక్షత్రం నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒక పాదం కలిస్తేనే సింహరాశి అవుతుంది ఈ సింహరాశి వారికి కూడాను శోభాయవనంగా ఉండాలి కదమ్మా వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి కదా ఉండాలి అనుకుంటే కాస్త ఇబ్బంది ఉంది అక్కడ కారణం ఏంటంటే గురువు అనుగ్రహం అనేది తక్కువగా ఉంది అందువల్ల ఆర్థిక పరమైన వనరులు కాస్త ఇబ్బంది పడతారు మిగతా విషయాల్లో శోభాయమానంగా మనం నడుస్తున్నా ఆర్థికం లేకపోతే ఏ కార్యక్రమాన్ని ఏం చేస్తాం మనం ఎటు తిరిగినా కూడా ధనం మూలం విధం జగత్తుంది నేను గ్రహం మూలం విధం జగత్ అంటారు అందరూ ధనం మూలం విధం జగత్ అంటారు నేను గ్రహం మూలం ఇదం జగత్ అంటారు గ్రహస్థితి బాగుంటేనే దేహస్థితి ధనస్థితి అన్ని స్థితులు రావాలంటే గ్రహానుగ్రహం ఉండాలి నీకు ధనం రావాలన్నా కూడా ఊరికెట్ వస్తుంది వచ్చేటప్పుడు కూడా అందరికీ వస్తుంది కదా ఎవరికి రావటం లేదు కదా కష్టపడిన వాళ్ళకి కూడా రావటం లేదు కదా కారణం ఏమైనా తెలిస్తే గ్రహస్థితి అంటారు అలాగా సింహరాశి వారికి కూడాను ఈ వారాంతంలో ఆ గురు అనుగ్రహం మీద వారికి ఆర్థిక వనరుల్లో పరిపుష్టిత సంపాదించుకునే విషయంలో వాళ్ళు చేయాల్సినటువంటి ముఖ్యమైనదిగా ఏంటంటే ఉదయం స్నానం చేసి ఈ నక్షత్రం వాళ్ళు రాసి వారు స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఉదయం స్నానం చేసి సూర్యభగవాన్ని ముందుంచుకొని సూర్యభగవాన్ నమస్కరించుకొని ఇష్టదైవాన్ని కృదైవాన్ని త్రదుని అత్తవాళ్ళని గురువుని నమస్కారం చేసుకొని ఓం శ్రౌం శ్రీం నమ ఓం శ్రౌం శ్రీం నమ ఓం శ్రౌం శ్రీం నమ అని గనక ఈ నేను చెప్పేటువంటి జనవరించి నుంచి మార్చి ఇరవై రెండు ఉగాది వచ్చేదాకా ఉదాహరణ చేసుకుంటుంటే చాలా శోభాయమానంగా ఉంటుంది తర్వాత మనం ఏం చేయాలంటే మళ్ళీ తెలియజేద్దాం ఆ తర్వాత ఉన్నటువంటి కన్యారాశి ఆరో రాశి అవుతుంది ఆరో రాశి కన్యారాశి అంటే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదములు అలాగే కూడా నువ్వు అస్తానక్షత్రం నాలుగు పాదములు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదం కలిస్తేనే దీన్ని కన్యారాశి అంటారు కన్యారాశి వారిని ఒక తర్వాత మనం పరిశీలన చూ చూసినప్పుడు ప్రధానంగా రాహు అనుగ్రహం కావాలి రాహు అష్టమస్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త వైవాహిక జీవితాలు దాంపత్య జీవితాలు వివాహ ప్రయత్నాలు ఇలాంటి వాటిలో ఈ ఒక్క జనం నుంచి మార్చి లోపల కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు వస్తున్నాయి కాబట్టి దాని నుంచి కూడా మనం అధిగమించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎవరు కూడాను భయపడకుండా ఆనందంగా ఉండాలి ఎక్కడ ఇబ్బంది చెబుతున్నా చెప్తున్నా దానికి పరిహారం ఏందో చెప్తున్నాం కాబట్టి దాన్ని నేర్చుకొని దాన్ని పాటిస్తుంటే ఈ మూడు నెలల వరకే చెప్పా మళ్ళీ నేను ఉగాది నుంచి ఏం చేయాలని చెప్తాను సంవత్సర ఫలితాలు ఆంగ్ల నూతన సంవత్సరంలో జరిగిపోయేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి స్టేట్ ప్రభుత్వాలు కానివ్వండి లేకపోతే కేంద్ర ప్రభుత్వాలు కానీ ప్రపంచ దేశాలను తల్లిందులు అవుతాయి అనేది కరెక్ట్ కాదు ఎందుకు అవుతాయి అంటే ఎట్ల అవుతాయి ఉగాది నుంచి నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుని వచ్చి జనవరి నుంచి మార్చి లోపల ఏదో తగ్గిందులు అవుతుంది ఈ రాష్ట్రానికి జరిగిపోతుంది ఈ రాష్ట్రానికి ఏదో మనం ఊహాజనితం అవుతుంది కాబట్టి మనం ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్పాల్సిన వస్తుంది కాబట్టి ఈ మూడు నెలలు మా భక్తులు సుఖంగా ఉండాలని కన్యా రాశి వారు కూడా ఉదయంలో స్నానం చేసి నేను చెప్పే నక్షత్రం వాళ్ళు ఉదయలే స్నానం చేసి చక్కగా సూర్య భగవాన్ ముందు సూర్య సూర్యభగవాన్ నమస్కారం ఇది ఇంపార్టెంట్ సూర్యుడు లేని ఏది లేదు ఆయనే ప్రత్యక్ష దైవం అనమాట మనకు కాబట్టి సూర్య నమస్కారం చేసుకొని ఇష్టదైవాన్ని కులదైవాన్ని దైవం అనేది నీ ఇంట్లో ఉంటుంది ఎవరు ఇష్టపోతే వాళ్ళు ఇష్ణువ బ్రహ్మాన లభశివుడా అమ్మవారా లేకపోతే ఎవరైనా నీ ఇష్టం ఇష్టదైవాన్ని కులదైవాన్ని తల్లిదండ్రులని అత్తమ్మాని గురువు వీళ్ళు ఇంపార్టెంట్ అనమాట వీళ్ళు నమస్కారం చేస్తే సంస్కారం వస్తుంది నీకు ఆ సంస్కారంతోనే నీ యోగా నేను సాధించుకో అలా చేస్తూ వీళ్ళు చెప్పాల్సింది ఓం హ్రీం శ్రీం నమ ఓం హ్రీం శ్రీం నమ ఓం హ్రీం శ్రీం నమ అని గనక చక్కగా రెండు నిమిషాలు ఐదు నిమిషాలు ధ్యానం చేయండి ఇలా చేస్తూ ఉండండి మీకున్నటువంటి ఆ యొక్క అష్టమ రాహు యొక్క అనుగ్రహములుగా తోటుబాటు గురువు అనుగ్రహంతో కలిగి సుఖం సౌఖ్యం ఏదో సాధించుకునే అవకాశం కల్పించుకోగలుగుతారని ఒక తరం మన కన్యారాశి భక్తులు కూడా తెలియజేస్తూ తర్వాత ఏడో రాశి తులారాశి అంటారు తులారాశి అనగానే నక్షత్రం మూడు నాలుగు పాదములు అలాగే స్వాతి నక్షత్రం నాలుగు పాదములు విశాఖ నక్షత్రం మూడు పాదము కలిస్తే తులారాశి అంటాం ఈ తులారాశి కలిపి శుక్రభగవానుడు శుక్రుడు యోగ కారుకుడు భోగకారుకుడు ఐశ్వర్యకారుకుడు శని రంగము కళారంగము కాస్మోటిక్ రంగము గృహంకారంగములు నాగాలు ఇలాంటి అన్నిటి మీద ఆయన ఒక చిత్ర విచిత్రమైనటువంటి యోగాన్ని ఇస్తాడు ఆ యొక్క శుక్రుడు కాస్త శని భగవాన్తో కలిసి ఉన్నాడు ప్రస్తుతానికి ఆయన మార్తాడు అది అందుకనే మార్చేదాకని చెప్పింది మల శుక్రుడు మారతాడని మార్చి వచ్చేదాక మారిపోతాడు ఆయన మారిపోతే మళ్ళీ యోగం భోగం ఐశ్వర్యం వాళ్ళు సాధించుకోవచ్చు ఇప్పుడున్న ఇబ్బంది నుంచి మనం ఏదికోవాలి ఇవి లేకపోతే నీ సుఖం ఎక్కడి నుంచి వస్తుంది సంతోషం ఎక్కడ వస్తుంది హ్యాపీగా ఎలా ఉండగలదు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఊరికి హ్యాపీ న్యూ ఇయర్ అంటే సరిపోతుంది ఆ తోటి హ్యాపీగా మనం ఉండాలి కదా మన మనసు ఉండాలి కదా దాని నిమిత్తార్థమే మా తుల భక్తులు కూడా ఈ నీ చెప్పిన జనవరి నుంచి కూడా మార్చి ఇరవై రెండు వరకు కూడా ఉన్నటువంటి ఈ ఆంగ్ల మూత్ర సంవత్సరంలో వారికి కూడా శుభం చేకునే నిమిత్తమై వాళ్ళు ఉదయం లేసి నీ చెప్పిన నక్షత్రం వాళ్ళు శుభ్రంగా స్నానం చేసి సూర్య సూర్యభగవాన్ని ముందు సూర్యభగవాన్ నమస్కారం ఇష్టదైవాన్ని కులదైవాన్ని తల్ద్రుని అత్తమాలు గురువుకి నమస్కారం చేసుకొని వాళ్ళు చెప్పాల్సింది ఓం మ్రౌం శ్రీం నమ ఓం మ్రౌం శ్రీం నమ ఓం మ్రౌం శ్రీం నమ అని ఏకాగ్రత ఏకాగ్రతను పాటించారంటే ఎనలేనటువంటి ఆనందాన్ని వాళ్ళు వాళ్ళేది ఇస్తారు మీకు మీరు చెయ్యి నీకు విజయం సాధిస్తావు ఇలాగ ఎనిమిదో రాశి మనకు ఉన్నది వృక్షక రాశి అంటారు వృక్షక రాశి అనగానే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అలాగే అనురాధ నక్షత్రం నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు కలిస్తేనే వృషభరాశి వృషిక రాశి అధిపతి కుజు భగవానుడు కుజభగవానుడు సప్తమ స్థానంలో ఉంటాడు మార్చి దాకా తర్వాత మళ్ళీ మాట్లాడి ఫిబ్రవరి నుంచి మారిపోతున్నాడు సప్తమ స్థానంలో ఉన్నంతసేపు భూ గృహ స్థల వివాహ సంతాన సౌభాగ్య విషయాలు ప్రయాణాల విషయాలు కాస్త కలహాలు కలిగించడం కాస్త ఇబ్బంది కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఆటి నుంచి కూడా అధిగమించాల్సిన అవసరం మా యొక్క భక్త కోటికి ఉంటుంది ఎలా అధిగమించాలి అని ఆలోచన చేసినప్పుడు నీ చెప్పే నక్షత్రం వాళ్ళు రాశి వారు ఉదయంలో స్నానం చేసి సూర్యభగవాన్ ముంచో సూర్యభగవాన్ని నమస్కారం ఇష్టదైవాన్ని కులదయాన్ని తల్లిదండ్రులు అత్తమ్మవని గురువుకి నమస్కారం చేసుకొని ఓం లం శ్రీం నమ ఓం లం శ్రీం నమ ఓం లం శ్రీం నమ అని ఏకాగ్రతగా కనుక రెండు నిమిషాలు నిమిషాలు కనుక ప్రార్థన చేస్తే వారికి వారి యోగాన్ని తెచ్చుకొని మహానందం పడడానికి ఈ మార్చి నుంచి ఇరవై రెండు వరకు కూడా శుభం జరుగుతుంది జనవరి ఒకటి నుంచి మార్చి ఇరవై వరకు వరకు నేను ఆంగ్ల సంఘ ఆంగ్ల సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఇవి చేసుకునే ప్రయత్నించాలి ఇకపోతే మనకు తొమ్మిదవ రాశి వచ్చే ధనుషు రాశి అంటారు ఈ తొమ్మిదవ రాశి ధనుసు రాశి ధనుసు రాశి అంటే ఏంటి మూలాలక్ష నాలుగు పాదములు పౌరాషా నక్షత్రం నాలుగు పదము ఉత్తరాషాఢ నక్షత్రం ఒక పాదం కలిస్తేనే ధనుసు రాశి అవుతుంది ఈ ధనుసు రాశి ఎవరు గురువు ఉన్నాడు గురువు ఎక్కున్నాడు నాలుగో ఇంట్లో ఉన్నాడు స్థానంలో ఉన్నాడు యోగము ధైర్యము విద్య బుద్ధి జ్ఞానము గౌరవప్రదంగా ఉండటము ఆనందప్రదంగా ఉండటము అలాగే కూడా ఎవరైనా నిన్ను పది మందిలో ఇంతకుముందు కాస్త తేలిగ్గా చూస్తున్న వాళ్ళు కూడా నేను గౌరవంగా పిలిచి మాట్లాడటము ధనాన్ని నిలబెట్టుకునే విషయంలో కాస్త మంచిగా ఉంది అయితే ద్వితీయ స్థానంలోనే శని భగవానుడు ఉన్నాడు రెండో స్థానంలో శని భగవానుడు ఏం చేస్తారు స్థానంలో ఉన్నాడు నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు ఆ నోరేగా దగ్గర నువ్వు మాట్లాడేది అపతల వారికి సరైనటువంటి అభిప్రాయం రాక కాస్త ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతుంటాయి కాబట్టి ఇక్కడ ఆయన అనుగ్రహం సాధించుకోవాలి ఎట్లా సాధించాలి అంటే ఈ నక్షత్రం రాసి వారు ఉదయలే స్థానం చేసి చక్కగా సూర్య భగవాను ముందు నుంచి సూర్య భగవాన్ని నమకారం ఇష్టదైవాన్ని కులదైవని తల్లిదండ్రుని అత్తమావని గురువుని నమస్కారం చేసుకుని ఓం ప్రౌం శ్రీం నమ ఓం ప్రౌం శ్రీం నమ ఓం ప్రౌం శ్రీం నమ అని ఏకాగ్రతగా కనుక వాళ్ళు పాలించుకోగలిగితే వారికి వారి ఆనందం సాధించుకుంటారు ఎక్కడ లేదు ఎర్ర లేదు ఏ రూపాయి ఖర్చు లేదు కష్టపడేది లేదు టైం వేస్ట్ ఏది కూడా లేదు కానీ చేయాల్సింది మనస వాచ కర్మన ఏకాగ్రతగా చేయటమే దీనికి ఉన్న లక్ష్యం ఇకపోతే పదవ రాశి మకర రాశి అంటారు ఇది అద్భుతమైన రాశి రాశికి అధిపతి శని భగవానుడు రాశిలోనే ఉన్నాడు కాబట్టి రాశి యొక్క స్థిరత్వం లేకుండా ఉండటం ఆలోచన విధానం మార్పు రావటం కొంచెం మందగమనం అంటే ప్రతి చేసే పనిలో అలసత్వం కలగటం చేద్దాములే చూద్దాములే లేద్దామలే పను ఇట్లా చిన్న 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 సమస్యలు అనేది ఏర్పడుతూ వస్తుంటాయి కాబట్టి ఈ రాశి అంటేనే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు అలాగే శ్రవణ నక్షత్రం నాలుగు పాదం ధనిష్ట ఒకటి రెండు పాదం కలిస్తేనే మకర రాశి అంటారు ఈ రాశి నక్షత్రం వారికి ఈ మందగమనం నుంచి కనుక ముందు రాకపోతే హ్యాపీ న్యూ ఇయర్ ఎట్లా ఉంటుందో కొత్త సంవత్సరం వాళ్ళు చేయాల్సిన పనులు కూడా చేయలేని పరిస్థితిలో ఉంటారు ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో కనుక దాన్ని అభివృద్ధి చేసుకునే మార్గం చూసుకోవాలి దాని నిమిత్తార్థమై ఈ రాశి నక్షత్రం ఉదయలే స్నానం చేసి చక్కగా సూర్యభగవాన్ ముందుంచడం సూర్యభగవాన్ నమస్కారం చేసుకుని ఇష్టదైవాన్ని కులదైవాన్ని త్రదుని అత్తమాని గురువుని నమస్కారం చేసుకుని ఓం భ్రౌం శ్రీం నమ ఓం భ్రౌం శ్రీం నమ ఓం బ్రౌం శ్రీం నమ ఓం భ్రౌం శ్రీం నమ అని కనుక ఏకాగ్రత రెండు నిమిషాలు కాని నుంచి ఐదు నిమిషాలు కానీ ధ్యానం చేస్తుంటే ఖచ్చితంగా కూడాను జనవరి ఒకటో తారీఖు నుంచి మార్చి ఇరవై రెండు వరకు కూడా దీని ప్రభావితం మీద వాళ్ళకి ఆ మందగమనం తగ్గి యాక్టివ్గా వెళ్ళేసి ఏదైనా కూడా సాధించి శోధించి ఆనందించడానికి అవకాశం వాళ్ళకి వాళ్ళు కల్పించుకోగలరు ఇది పాటిస్తే జరుగుతుంది ఇకపోతే పదకొండవ రాశి మనకు కుంభరాశి అంటారు ఈ కుంభరాశి వారికి చూస్తే కాస్త మంచిగానే ఉంటుంది ఇప్పుడు చాలా మంచి సమయం వల్ల కూడా వాళ్ళకి ఆసనం అవుతున్నది కాకపోతే మనకున్న జనవరి ఫిబ్రవరి నెలలో కాస్త ఇబ్బంది కలిగిస్తుంది తర్వాత అంతా భార్య ఉన్నా కూడా ఫిబ్రవరి జనవరిలో కలిగిస్తుంది కారణము రవి బుధ శుక్రులు వేయి స్థితిలో వచ్చినప్పుడు విద్య బుద్ధి జ్ఞానము తెలివి యోచన ఆలోచన ఉద్యోగము ప్రమోషను సినీ రంగం కళారంగం కాస్మీటి రంగం అలాగే బుద్ధి కుశలత పోటీ ఎగ్జామ్స్ ఇట్లా వాటిలో కాస్త ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది ద్వితీయంలో గురువు ఉన్నా కూడాను ఇంత సమస్య వస్తున్నది ఇక్కడ కాబట్టి వీటిని అనుసరించినప్పుడు కుంభరాశి వారికి కూడా యోగం సాధించుకోవచ్చు ఎవరు సాధించుకోలేము భయపడాల్సిన అవసరం బంధ ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు దానికి పరిహారం మనం ఇస్తూనే ఉన్నాం జనవరి ఒకటో నుంచి మార్చి ఇరవై రెండు వరకు కూడా అన్నీ కూడాను శోభాయవరంగా చూసిన దాదాపు మనం ఇష్టం కనుక మా కుంభరాశి కలిగిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ కుంభరాశి అంటేనే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు అలాగే శతభిషా నక్షత్రం నాలుగు పాదములు పూర్వభాద్ర నక్షత్రం మూడు పాదములు కలిస్తేనే కుంభరాశి అంటారు ఈ కుంభరాశి కలిగిన భక్తులు ఉదయలే స్నానం చేసి సూర్య భగవాను దగ్గరికి వెళ్ళే ముందుగా చక్కగా కూడాను వీళ్ళు అంత కర్పూరం తీసుకొని భగవానికి సూర్యభగవానికి హార్తిస్తే చాలు కర్పూరం తెచ్చి కర్పూరం పెట్టి హార్తిగా మూడుసార్లు తిప్పేసి నమస్కారం చేసుకొని సూర్యభగ నమస్కారం ఇష్టదైవం కులదైవం తల్లిదండ్రులు అత్తమాలు గురువు నమస్కారం చేసుకుని అది హార్తిగా తీసుకుంటుంటే ఈ మూడు నెలల్లో కూడా వీళ్ళకి యోగం అనుభించేదానికి వారికి వాళ్ళే సంకల్పం చేసుకుంటే సంపూర్ణ యోగం భోగం ఐశ్వర్యాన్ని మీరు సాధిస్తారు సాధి తీర్తారు ప్రయత్నించండి ప్రయత్నం సాధించండి ఇకపోతే మనకు ఉన్నది పన్నెండో రాశి దీన్ని మీనరాశి అంటారు దీన్ని కూడాను పూర్వభాదం నాలుగో పాదం ఉత్తరాభాదం నాలుగు పాదం రేవతి నాలుగు పాదం కలిస్తేనే మీనరాశి ఈ మీనరాశి వారికి కూడాను ఈ యొక్క నూతన ఆంగ్ల సంవత్సరంలో అనగా జనవరి ఒకటో తారీఖు నుంచి మార్చి ఇరవై రెండు ఉగాది వరకు కూడా ఒక తరం పరిశీలన చూసుకున్నప్పుడు కాస్త యోగంగానే ఉంటుంది కానీ అష్టమ స్థానంలో కేతు ప్రభావితం మీద ఎవరో దగ్గర ఏదో మాటల దగ్గర మోసపోయేది ఆ స్నేహితులు కానివ్వండి ఇతులు కానివ్వండి బంధుమిత్రులు కానివ్వండి నీకు ఏదో ఒక మంచి ధనపరంగా కానీ విషయం ఏదైనా కానీ అడ్డం ఉండడం కానివ్వండి ఏదో దాంట్లో ఒక చిన్న తెలియకుండానే నువ్వు వాళ్ళ శాలీగుడ్లో కనుక వీరుకున్నట్టు వీరుకొని ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది దాన్ని అధిగమించాలి అధిగమించకపోతే మోసపోతే ఇంకేముంటుందమ్మా చేతిలో డబ్బులు పోయిన తర్వాత వాడిస్తాడా ఏదైనా కూడా సామాజిక పిరణించే తగాలి తెచ్చుకోవాలి డబ్బు ఇచ్చేంత దగాలి తీసుకోవాలి ఎవరికి రాదు కాబట్టి అవి ఎట్లా వస్తాయి ఏం చేస్తాయని ఒక తరం మనం ఆలోచించినప్పుడు ఒక మన యొక్క మీరు రాసి భక్తులు కూడాను ఉదయం లేదు స్నానం చేసి నేను చెప్పిన నక్షత్రం వాళ్ళు స్త్రీ పురుషులు ఎవరైనా సరే స్నానం చేసి చక్కగా కూడా సూర్య భగవాన్ ముందుకు వెళ్ళి సూర్య సూర్యభగవాన్ నమస్కారం చేసుకుని ఇష్టదైవాన్ని కులదేవం తల్లిదండ్రుని అత్తమావని గురువుని నమస్కారం చేసుకుందా ఓం హ్రీం శ్రీం నమ ఓం ఈం శ్రీం నమ ఓం ఈం శ్రీం నమ ఓం ఈం శ్రీం నమ అని కనుక ఏకాగ్రత కనుక వాళ్ళు కనుక పాటించినట్టయితే రాశి వారికి కూడా శుభస్వయంగా ఉంటుంది ఇది ఈ యొక్క సో మనకు ఉన్నటువంటి నూతన ఆంగ్ల సంవత్సరంలో మనం చెప్పుకోబడిన పన్నెండు రాసులు పన్నెండు రాసులు ఉన్నటువంటి పన్నెండు లగ్నాలు ఆ యొక్క ఇరవై నక్షత్రములు ఆ యొక్క తొమ్మిది నవగ్రద ప్రభావితం ఇలా ఉంది ఇకపోతే సంవత్సరాంతం చూసినప్పుడు మనకు ఏదైనా కూడా దేశవ్యాప్తంగా కూడాను కాస్త అలజడులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి ఆర్థిక మాంధమ్యం వచ్చే అవకాశాలు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడాను అలసత్వాలు ఏర్పడుతుంటాయి ప్రజలు ఎంతో తిరిగితో యోచనతో ఆలోచనతో సమర్థతతో ముందుకు పోయే అవకాశాలు వాళ్ళకి ఉన్నాయి ఉన్నా కూడాను కాస్త కృషి చేసేవాళ్ళు పనిచేసేవాళ్ళు క కర్షకులుగా ఉండేవాళ్ళు రైతు వర్గాలకు మాత్రం కాస్త గొడ్డలు పెట్టుగా ఉంటుంది ఈ యొక్క మాసాల్లో అంత వాళ్ళకి శోభాయమానంగా ఉండడానికి అవకాశం లేకుండా ఉంది అని ఎవరు నిర్చోబడకుండా ఎవరికి వాళ్ళు ఇంటిజులుగా చేశారు అనుకోండి ఇప్పుడు నేను చెప్పింది ఎవరికి వాళ్ళు ఇండిజులు ఏమన్నా ఎవరు ఇంరుజులుగా వాళ్ళు ఎవరికి వాళ్ళు ప్రత్యేకంగా చేసుకున్నప్పుడు ఎవరికైనా శుభం జరుగుతుంది ఇక నష్టము కష్టం అనేది రాకుండా ఉండాలంటే ఎవరికి వాళ్ళు సమిష్టి కృషి చేసుకోవాలి కృషి లేనిది ఏ పని రాదు సాధన లేనిది ఏ పని జరగదు సాధనలోన సమకూరు ధరణిలో ఇది క్లియర్ క్లారిటీ పది చేయకుండా అభివృద్ధి వస్తుందని వరకు కూర్చొని మాటలు చెప్పుకుంటే కాకుండా ఇట్ట భక్తులు దీన్ని అన్వయం చేసుకొని వాళ్ళు అందరు దేశాన్ని మనం ఉద్ధరించబోయినా రాష్ట్రాన్ని ఉద్ధరించలేకపోయినా లేకపోతే మండలాలు ఉద్ధరించలేకపోయినా జిల్లాలను ఉద్ధరించలేకపోయినా మన గ్రామాన్ని కూడా ఉద్ధరించలేకపోయినా మనకు మనం ఉద్ధరించకుండా చాలు ఎవరికి వాళ్ళు కనుక శుద్ధిగా చేసుకోండి ఒకటే గుర్తుపెట్టుకోండి నీవు చేయింది నీకు ఏది రాదు నువ్వు చేస్తే రాకుండా పోయేది ఉండదు ఇది వాస్తవం ఇది నిజం ఇది వాస్తవా కాదని అని మీరే పరిశీలించుకొని మా యొక్క భక్తి వన్ ఛానల్ వారు ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియం చేసుకొని సర్వసుఖ సౌఖ్య భోగభాగ్య ఐశ్వర్య ఆనందాలు పొందుతూ జీవితాన్ని సుఖమయం చేసుకోండి పుట్టిన వాడు సుఖాన్ని అనిపించాలని దుఃఖాన్ని అనిపించకూడదు కానీ దుఃఖపడుతున్నాం ఎందుకు పడుతున్నామో అని తెలుసుకునే ప్రయత్నిస్తే సర్వ ఫలితాలు మీకు వస్తాయని విశ్వాసం చేయండి నలభై సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను దాన్ని ఏదైనా విశ్వాసమే విజయం సాధిస్తుంది విశ్వాసం లేకుండా ఏం చేసినా ప్రయోజనం ఉండదు విశ్వాసమే మొత్తం కార్యాలను కూడా సిద్ధంపై చేస్తాయని నా వి నేను విశ్వాసంతో మీకు తెలియజేశాను మీరు ఎంతవరకు విశ్వాసంతో చేస్తారో మీకే దాన్ని వదిలేస్తారో శుభం నమస్కారం ఎంతో చక్కగా వివరించారు గౌరవ నా నమస్కారం